మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను, ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను, నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం, నాకు ఒక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశాడు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి, అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, 1-2 కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో
బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024, అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది, భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.